సార్ తమరు మాట్లాడగలరు. అందరికి నమస్కారం. రాష్ట్రంలో గత 26 నెలల వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ మాన ప్రాణాలను రక్షించుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికార పార్టీ నాయకులు ఎక్కడ దొరికితే అక్కడ స్థలాలను ఆక్రమించుకోవడం, అధికారాన్ని వినియోగించుకొని దౌర్జన్యాలకు పాల్పడడం చూస్తూ ఉన్నాం. గతంలో నంద్యాల పట్టణానికి సంబంధించినటువంటి అబ్దుల్ సలాం కుటుంబాన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా వారి కుటుంబానికి అవమానానికి గురి చేసి వారి యావత్తు కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా అధికార పార్టీ నాయకులు చేసినటువంటి పరిస్థితి కానివ్వండి. ఈరోజు నిన్న అబ్దుల్లా ఏదైతే అక్బర్ బాషా చాగల్మరి ప్రాంతానికి సంబంధించినటువంటి అక్బర్ బాషా ఇరవై మూడవ తారీఖున తను తన స్థలాన్ని వైసీపీ నాయకుడు ఆక్రమించుకున్నాడని, దానిని రక్షించాలని చెప్పి అనేక రకాలుగా ప్రాధేయపడుతూ ఒక సెల్ఫీ వీడియో పెట్టి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినటువంటి పరిస్థితి. ఆనాడు ముస్లిం సంఘాలు కానివ్వండి, ముస్లిం నాయకులు కానివ్వండి వెంటనే స్పందించి స్థానిక ఎస్పీ దృష్టికి తీసుకొని వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేసి సీఎం దృష్టికి వెళ్ళిన తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆ స్థలాన్ని తిరిగి అక్బర్ బాషాకు అప్పగించాలని చెప్పి క్లియర్గా చెప్పినప్పటికి కూడా స్థానిక యంత్రాంగం వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు అడ్డుకట్టలేక వేయలేక పోలీసులు సైతం కూడా చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. నిన్న మరొకసారి అతను వాళ్ళ కుటుంబం యావత్తు కూడా పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడడం అంటే అది చాలా దురదృష్టకరం. ఈరోజు అక్బర్ బాషా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అతను ఏ నిమిషంలో ఏమవుతుందో అని చెప్పి భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి. కేవలం కడప ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు నేను ఉన్నాను, నేను చూస్తున్నాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమైపోయావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక పక్కన నిన్నగాక మొన్న అక్బర్ బాషా నేను యావత్తు కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానని చెప్తే అతనికి భరోసా కల్పించినటువంటి నువ్వు ఈరోజు అతను ఆత్మహత్యకు చేసుకునే విధంగా మీ అధికారులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు ఒక నిండు కుటుంబం కూడా బలైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు చేస్తున్నటువంటి వైసీపీ నాయకులను అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయలేవా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా రాష్ట్రంలో ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడులను వెంటనే అరికట్టాలి. ఎవరైతే దోషిగా ఉన్నటువంటి రెడ్డి ఉన్నాడో అతన్ని వెంటనే అరెస్టు చేయాలని, అలాగే అక్బర్ బాషా కుటుంబానికి పూర్తిగా న్యాయం చేయాలని, అతనికి సంబంధించినటువంటి ఏదైతే ప్లాట్ ఉందో దాన్ని తిరిగి అక్బర్ బాషాకు అందించి అతని అక్బర్ బాషాక్ అనే వ్యక్తికి ఏమైనా జరిగితే, వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్కడైనా ప్రాణ నష్టం జరిగితే మాత్రం సహించేది లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా నీ మీద తిరగబడతారు, నీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని జగన్ రెడ్డి నేను హెచ్చరిస్తా ఉన్నాను. కేవలం అక్బర్ బాషానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ముస్లింల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న కాక మొన్న దాచేపల్లి పట్టణంలో ఒక చిన్న హోటల్ నడుపుకునేటువంటి అలీషాని ఏదో అక్రమ మద్యం రవాణా చేస్తున్నాడని చెప్పి అతని మీద స్థానిక ఎక్సైజ్ సిఐ ఉన్నటువంటి కొండారెడ్డి దాష్టికంగా ప్రవర్తించడం వల్ల అతను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ముస్లింల మాన ప్రాణాలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి ఏ ఒక్క మాటను కూడా ప్రజలకు అందించలేకపోతా ఉన్నారు. ముఖ్యంగా ముస్లింలకు మీరు అండగా ఉంటారని చెప్పారు, ఈ రోజు ముస్లింల ప్రాణాలను మీరు బలి తీసుకుంటా ఉన్నారు. ఈ రోజు అక్బర్ బాషాకు ఏమైనా నష్టం జరిగితే అది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తాం, తప్పకుండా దీనికి మీరు పరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుందని మీకు హెచ్చరిస్తా ఉన్నాం.